సయాటిక అంటే మన బాడీలో ఉండే ఒక నర్వ్, ఇది నరం. సయాటిక్ నర్వ్ అనే నరంలో వచ్చే ప్రాబ్లమ్ని సయాటిక అంటారు. ఈ సయాటిక్ నర్వ్ అనేది వెన్నులో స్పైనల్ కార్డ్ నుంచి ఒక 4-5 నరాల పాయలు కలిస్తే ఫామ్ అయ్యే నర్వ్ అన్నమాట. ఈ సయాటిక్ నర్వ్ వెన్నులో మొదలయ్యి తుంటి భాగంగా తొడల్లో నుంచి కాళ్ళ ద్వారా పాదం దాకా వెళ్తుంది. ఈ నరంలో మనకి అలాంగ్ ద కోర్స్ ఆఫ్ ది నర్వ్ అంటే వెన్ను నుంచి పాదం దాకా ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా కూడా దాని మూలంగా సయాటిక రావచ్చు. కానీ కామన్గా మనం వెన్నులో లేకపోతే తుంటిలో వచ్చే ప్రాబ్లమ్స్ మూలంగా సయాటికాని చూస్తాము. లంబార్ రీజన్ అంటే నడు అన్నమాట. ఈ నడు రీజన్లో ప్రాబ్లమ్స్ ఉంటే సయాటిక వస్తుంది. దీన్ని అందుకే లంబాగో అని కూడా అంటారు. అంటే సయాటికాకి ఇంకో పదం లంబాగో అని కూడా అంటారు. సయాటిక ఎందుకు వస్తుంది అంటే కామన్గా మనకి వెన్నులో కొన్ని ప్రాబ్లమ్స్ మూలంగా సయాటిక రొటీన్గా వస్తుంది అన్నమాట. మోస్ట్ కామన్ అమాంగ్స్ దీస్ ఈజ్ డిస్క్ ప్రాబ్లం. డిస్క్ అంటే రెండు వెన్నెముకల మధ్యలో ఉండే ఒక కుషన్, అంటే ఒక దిండు లాంటి మెటీరియల్ అన్నమాట. దానికి ఒక పరిధి ఉంటుంది. అది దాని పరిధిలో ఉంటే మనకేం ప్రాబ్లమ్స్ రావు. ఒక్కొక్కసారి ఆ పరిధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ డిస్క్ నరం మీద ఒత్తుకుని మనకి సయాటిక వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ ఫర్ సయాటిక ఈజ్ లంబార్ డిస్క్. సెకండ్ మోస్ట్ కామన్ ఈజ్ స్పాండిలోసిస్. నేను ఇంతకు ముందు వీడియోలో మీకు స్పాండిలోసిస్ గురించి బాగా డీటెయిల్గా వివరించాను. సో స్పాండిలోసిస్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ సయాటిక. వేరే ఇంకా తక్కువ కామన్ కాజెస్ అంటే మనకి వెన్నులో ట్యూమర్స్ మూలంగా కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ మూలంగా కానీ సయాటిక రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కామన్గా వెన్నుకు వచ్చే ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్ అన్నమాట, అంటే టీబీ. సో టీబీ మూలంగా కానీ లేకపోతే ఒక్కొక్కసారి నరంలోనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది వైరస్ మూలంగా. దాన్ని షింగిల్స్ లేకపోతే హర్పిస్ జోస్టర్ అంటారు. సో ఇవి కూడా కొన్ని మనకి సయాటికాకి కారణాలు అవ్వచ్చు. కానీ రొటీన్గా మనకి క్లినికల్ ప్రాక్టీస్లో వచ్చేది డిస్క్ లేకపోతే స్పాండిలోసిస్. మిగతా కారణాలన్నీ చాలా రేర్ అన్నమాట. సో వెన్ను కాకుండా వేరే దేని మూలంగా సయాటిక రావచ్చు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సయాటిక్ నర్వ్ తుంటిలో మనకి అంటే నడు వెనకాల నడు నుంచి దిగిన తర్వాత సేక్రోఇలియాక్ జాయింట్ అంటారు. ఈ సేక్రోఇలియాక్ జాయింట్ వెనకాలగా తొడలోకి దిగుతుంది అన్నమాట. ఈ సేక్రోఇలియాక్ జాయింట్లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మూలంగా కూడా మనకి సయాటిక రావచ్చు. సో ఈ సేక్రోఇలియాక్ జాయింట్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే రొటీన్గా మనకి కొన్ని ఆర్థరైటిస్ అంటారు. కొన్ని రకాల ఆర్థరైటిస్లో సేక్రోఇలియాక్ జాయింట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దానికన్నా ఎక్కువ కామన్గా మనకి చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్లో సహజంగానే కొన్ని జాయింట్స్ లూజ్ అవుతాయన్నమాట. సో అట్లాగే సేక్రోఇలియాక్ జాయింట్లో కూడా కొంచెం తేడాలు వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో చాలా మందిలో మనం ఈ సయాటికాని చూడొచ్చు. సయాటికా లక్షణాలు ఏంటి? కామన్గా మనకి సయాటిక అంటే నొప్పి. ఈ నొప్పి మనకి ఈ నరం వెన్నులో మొదలవుతుంది కాబట్టి వెన్నులో నొప్పి స్టార్ట్ అయ్యి ఆ నొప్పి మనకి తుంటి భాగంగా తొడ కాలు నుంచి పాదం దాకా పాకచ్చు అన్నమాట. సో దీన్ని రాడిక్యులర్ పెయిన్ లేకపోతే రేడియేటింగ్ పెయిన్ అంటారు. సో సయాటికాలో మనకి మోస్ట్ కామన్ సింప్టమ్ రేడియేటింగ్ పెయిన్, వెన్ను నుంచి పాదం దాకా రావచ్చు. అట్లానే ప్రతిసారి అది వెన్ను నుంచి పాదం దాకానే రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఉత్త వెన్నులో నొప్పి ఉండొచ్చు, కొంతమంది ఉత్త తుంటిలో నొప్పితో రావచ్చు మన దగ్గరికి, అండ్ కొంతమందికి ఉత్త కాలు లేదా పాదంలో మాత్రమే నొప్పి ఉండొచ్చు. అండ్ అదే రకంగా ఉత్త నొప్పితోనే రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి తిమ్మిర్లు కానీ మంటలు కానీ లేకపోతే చీమలు లేకపోతే పురుగులు పాకినట్టుగా కానీ సెన్సేషన్స్ ఉండొచ్చు. చాలామంది మా దగ్గరికి కొంచెం దూరం అంటే కొంచెం ఎక్కువసేపు నుంచుంటే రెండు కాళ్ళల్లో వెన్నులో నొప్పి వచ్చి రెండు కాళ్ళల్లో సెన్సేషన్స్ తగ్గిపోయి కాళ్ళు చచ్చిపడిపోయినట్టుగా ఫీలింగ్ వచ్చి పడిపోతామేమో అనే ఒక సెన్సేషన్తో కూడా చాలామంది మాతో మా కంప్లైంట్స్ మా దగ్గరికి వస్తారు. ఇది కూడా ఒక రకమైన ప్రెజెంటేషన్ ఉండొచ్చు సయాటికాలో. అండ్ ఇంకా కొంచెం సీరియస్ కేసెస్లో పేషెంట్స్కి ఎక్కువ దూరం నడవలేదు, అంటే కొంచెం దూరం నడిచిన తర్వాత సేమ్ ఇదే ఈ రకంగా అబ్నార్మల్ పెయిన్స్ కానీ సెన్సేషన్స్ కానీ వచ్చి పేషెంట్స్ ఎక్కువ దూరం నడవలేక ఇంకా ఆగి రెస్ట్ తీసుకుని మళ్ళీ తర్వాత నడవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దీన్ని క్లాడికేషన్ అంటారు. క్లాడికేషన్ నరాల మూలంగా కూడా ఉండొచ్చు, లేకపోతే రక్తనాళాల ప్రాబ్లం మూలంగా కూడా ఉండొచ్చు. నరాల ప్రాబ్లం మూలంగా వచ్చే క్లాడికేషన్ని న్యూరోలాజికల్ క్లాడికేషన్ అంటారు. సో సయాటికాలో మనకి న్యూరోలాజికల్ క్లాడికేషన్ కూడా ఉండొచ్చు. సో కామన్గా ఈ సిమ్టమ్స్తో పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వస్తారన్నమాట. సయాటికా మనకి ఎక్కువ ఎప్పుడవుతుంది అంటే నుంచినప్పుడు, లేకపోతే నడిచేటప్పుడు, లేకపోతే ముందర వంగినప్పుడు, లేకపోతే కింద వంగినప్పుడు, ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి నొప్పి ఎక్కువ అవుతుంది. పడుకున్నప్పుడు లేకపోతే రిలాక్స్ అయినప్పుడు నొప్పి తగ్గుతుంది అన్నమాట.
శాట్గా ఉన్నవాళ్ళు డాక్టర్ని ఎప్పుడు చూడాలి అంటే, అంటే అఫ్కోర్స్ ఎప్పుడైనా కూడా మనకి శాటిక్ పెయిన్ స్టార్ట్ అయింది, శాటికా స్టార్ట్ అయింది అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. కానీ కొంతమంది కొంచెం లేట్గా నెగ్లెక్ట్ చేసినా కూడా కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు, అంటే కొన్ని ప్రెజెంటేషన్స్ ఉంటే, అంటే కొన్ని సూచనలు ఉంటే కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అది ఏంటి అంటే సడన్ సివియర్ సయాటికా వస్తే, అంటే సడన్గా బాగా సివియర్గా పెయిన్ వస్తే కనుక, లేకపోతే చాలా కాలంగా పెయిన్ ఉండి ఎంత మందులు వాడినా కూడా తగ్గకపోతే, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా న్యూరలాజికల్ క్లాడికేషన్ మొదలయ్యి అసలు ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి వస్తే, లేకపోతే కొంతమందికి మరీ సివియర్ కండిషన్స్లో పాదంలో కానీ కాళ్ళు కానీ వీక్నెస్ మొదలవుతే, లేకపోతే ఇంకా సీరియస్ కేసెస్లో మలమూత్ర విసర్జన ప్రాబ్లమ్స్ కూడా మొదలైతే, ఈ ఐదు సూచనలో ఏదైనా కనపడినా కూడా వెంటనే ఎంత త్వరగా అయితే తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సయాటికాకి మనకి ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉండొచ్చు, అంటే మెడికల్ మేనేజ్మెంట్ లేకపోతే సర్జికల్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి సయాటికా పెయిన్ మొదలైతే కనుక ఈ నొప్పి తగ్గడానికి, మనకి రకరకాల మందులు ఉన్నాయి, మందులతో తగ్గించుకోవచ్చు. అది లేకపోతే కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఫిజియోథెరపీ వాళ్ళ దగ్గర మనకి ట్రాన్స్క్యూటేనియస్ నర్వ్ స్టిమ్యులేషన్ అని కానీ, లేకపోతే అల్ట్రాసౌండ్ అని కానీ, లేకపోతే ఇన్ఫ్రారెడ్ థెరపీ అని కానీ ఇమీడియట్ పెయిన్ తగ్గడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. యూజువల్గా సయాటికాలో 80-90 మందికి మెడిసిన్స్ లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే నొప్పి కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. 10-20% జనాలకి మాత్రమే సర్జరీ దాకా వచ్చే అవసరం ఉంటుంది. సో కొంతమంది అంటే ఈ మందులన్నీ వాడినా కూడా నొప్పి తగ్గకపోతే కనుక మనకి లోకల్గా మనం ఇంజెక్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే వెన్ను మూలంగా, అంటే స్పైన్ ప్రాబ్లమ్స్ మూలంగా సయాటికా ఉంటే కనుక ఆ వెన్నులో ఆ నరం మీదగా నరం చుట్టూ, అంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటారు. సో లోకల్గా అక్కడ నరం చుట్టూ ఇంజెక్షన్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే సేక్రో ఎలియక్ జాయింట్ ప్రాబ్లం మూలంగా ఉంటే కనుక ఆ సేక్రో ఎలియక్ జాయింట్ చుట్టూ, ఆ నరం చుట్టూ మనం ఇంజెక్షన్ ఇచ్చుకున్నా కూడా సయాటికాని కొన్నిసార్లు తగ్గించుకోవచ్చు. ఇవి యూజువల్గా ఇంజెక్షన్స్ ఏంటి అంటే క్లియర్ కట్ సర్జికల్ కేసెస్ కానప్పుడు, లేకపోతే పేషెంట్స్కి సర్జరీ వెళ్ళడానికి ఇష్టం లేదు అనుకున్నప్పుడు, అండ్ ఇందాక నేను చెప్పిన రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంత సివియర్గా లేనప్పుడు మనం ఈ ఆప్షన్స్ అని వాడుకోవచ్చు. కానీ నేను రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటే కనుక చాలా మటుకు పేషెంట్స్కి సర్జరీ అవసరం అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా కామన్గా సయాటికా డిస్క్ ప్రాబ్లం మూలంగా వస్తుంది కాబట్టి మనకి ఒకవేళ సర్జరీ అవసరమైతే కనుక లంబార్ డిస్క్ సర్జరీ అంటారు. లంబార్ డిస్క్ సర్జరీ చేసుకుంటే మనకి సయాటికా రిలీవ్ అవుతుంది. ఇప్పుడు చాలా మటుకు ఇక్కడ మేము కామినేనిలో కానీ, చాలామంది బయట కూడా కానీ మైక్రోస్కోపిక్ లేకపోతే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటారు. అంటే చాలా చిన్న కట్తో మనం ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో రొటీన్గా ఇప్పుడు మైక్రోస్కోపీ లేకపోతే ఎండోస్కోపీలోనే మనకి డిస్క్ ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ స్పాండిలోసిస్ కానీ లేకపోతే స్పాండిలోలిస్థిసిస్ అంటారు, అంటే బుయికులు కొంచెం కదిలి దాని మూలంగా నరాలు ఉత్తుకుంటుంటే కనుక, అప్పుడు మనం స్క్రూస్ ఏమైనా వేయాల్సిన అవసరం వస్తే కనుక అది కూడా మనం ఓపెన్ సర్జరీతో కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్లైట్, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటారు, అంటే కీహోల్ సర్జరీ అనమాట. చిన్న కట్స్తో మనం స్క్రూస్ వేసేసి నరాల్ని ప్రెషర్ రిలీవ్ చేసేసి ఆపరేషన్ ఫినిష్ చేసేసేయచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ కామినీలో ఉందన్నమాట. సో ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఎరా కాబట్టి ఈ సయాటికాకి మనం సింపుల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ లేకుండా తొందరగా పేషెంట్స్కి ఆపరేషన్ చేసేసి డిశ్చార్జ్ చేసేసేయచ్చు.